సో అంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే యూత్కి మెయిన్ ఐటీ సెక్టర్ ప్రకారం అయితే ఏమైనా కంపెనీస్ వస్తే బాగుంటాయి అలాంటివి ఏమి రావట్లేదు యూత్ ఎక్కడెక్కడ ఈ సచివాలయ ఉద్యోగాల మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు చాలామంది మామూలు ఫ్యామిలీ మెంబర్స్ అయితే పథకాల మీద ఆధారపడిపోయి ఉన్నారు గ్రోతింగ్ అనేది లేదు అదే ఈ ప్రీవియస్ వేయడం అనేది మంచిదే అంటారు మళ్ళీ వేయడం వల్ల మంచిదేం కాదు అదంటే స్కూల్ పిల్లలకి వేస్తున్నారు అదేదో స్కూల్ పిల్లలకి వేసే బదులు స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి ఇంకే విధంగా ఇంకేదైనా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఎవరు వస్తే ఇదంతా మళ్ళీ గాడిలో పడుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఫామ్లో అయితే టీడీపీ ఉంది కదా జనసేన ఉంది రెండిట్లో ఏదొచ్చినా బాగుంటుంది సో ఇలాంటివన్నీ గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు అనుభవం సరిపోతుంది అంటే ఐటీ పరంగా అయితే అనుభవం సరిపోతుంది ఆయన అంటే ముందు చూపు ఎక్కువ కాబట్టి బాగుంటుంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి కొంతమంది పోటీ చేస్తున్నారు అందులో ఎవరి పేరు లేని విన్నారు అంటే నేను అయితే టీడీపీ వాళ్ళ పేరు విన్నాను వాళ్ళని పబ్లిసిటీ చేస్తున్నారుగా చూశాను అంటే వేపడ చిరంజీవి గారు చిరంజీవి గారు చూశాను ఆయన గురించి చదివారా మీరు చదివాను ఆయన డాక్టర్ ఆల్రెడీ చాలా సేవా కార్యక్రమాలు చేశారు చూశాను వాళ్ళు